క్రేజీ మీడియా త్రిపుర అండి. ఇది అంటే ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి గీతాంజలి సినిమా డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు. ఆయనతో ఇది నేను రెండో సినిమా యాక్ట్ చేయడం. అయితే నిజంగా ఆయన ఇక్కడ మనిషి కాదు, ఏదో గ్రహం నుంచి వచ్చాడు ఆయన. అంటే బేసిక్ గ్రహాంతరవాసన అంటారు చూడండి, ఆ టైప్ ఈయన. అంటే నిద్ర పగలు రాత్రి బ్రేక్ ఇద్దామని ఇక తిప్పించేస్తాను మధ్యలో పిలిచాడు ఆయన. అంటే దెయ్యాలనే టార్చర్ పెట్టే రకం, అంటే అలవాటు అయిపోయింది దానికి దెయ్యాల సినిమాలు తీసి తీసి ఆ గీతంతో ఇక వాటి తలబెట్ అయిపోవడం మనుషులతో కూడా ఆయన అలాగే ఉంటున్నాడు అని ఏదో కొంచెం డైరెక్షన్ బాగా చేస్తున్నారని ఫీల్తో వదిలేస్తున్నాను. లేదంటే క్రేజీ మీడియా ఫస్ట్ సినిమా ఈరోజు షూటింగ్కి వచ్చానండి. ఫస్ట్ రోజు చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, మటను, ఫిష్, తల ఏవో పెట్టారండి అవన్నీ అన్ని ఒక రక 10 రకాల నాన్ వెజ్ పెట్టారు. ఏవి షూటింగా లేకపోతే ఏమైనా వనభోజనాలకు వచ్చామో అర్థం కాలే. బట్ సినిమా అయిపోయినా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి మళ్ళీ క్రేజీ మీడియా. అంతే, అంత గొప్ప బ్యానర్ అవుద్ది. మా సినిమా ప్రొడ్యూసర్ చిన్నబాబు గురించి చెప్పాలి. అటు నేను అనుకున్నాను, ఆయన ఫస్ట్ రోజు చూడగానే ఎమ్మెల్యే అంటే కొంపతీసి సినిమాకి ప్రొడ్యూసర్ అనుకోను. వెయిటాన్ని వెయిట్ వేసుకుని తిరుగుతుంటే ఏమో ఈయన కొంపతీసి ఏ తారేరో లేకపోతే భీమవరం ఎమ్మెల్యే అనుకున్నాను నేను, లేకపోతే ఇంకెక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటే ఆయన అలా కనబడ్డారు నాకు. రెండు రోజులు చూడగానే ఎర్ర షర్ట్ వేసుకుని వచ్చింది. ఈయనేంటి ఓహో, అంటే చాలా ఫ్రెండ్లీగా ప్రొడ్యూసరు అంటే అనుకున్నాను ఫస్ట్ రోజు ప్రొడ్యూసరు బాబు వచ్చాడు వైట్. రెండు రోజుల నుంచి అసలు మేము ఎక్కడుంటే అక్కడ ఉంటున్నాడు ఆయన. నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక ఫ్రెండ్ లాగా ఆయన మాతో చాలా సరదాగా, ఒక ప్రొడ్యూసర్లా కాకుండా చాలా ఫ్రెండ్లీగా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా, షార్ట్ జరుగుతున్నప్పుడు కూడా పక్కనే కూర్చొని అన్నీ మాట్లాడుతూ చాలా బాగా నిజంగా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఆయన కూడా. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుద్ది, రెడీగా ఉండండి. త్రిపుర 8 డేస్ టు గో.